ఇంద్రకీలాద్రి ఈవో బ్రహ్మరాంబ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, భవానీ దీక్షలు విజయవంతంగా పూర్తి చేశాం, ఇంద్రకీలాద్రి ఆదాయం పెరిగిందంటూ తెలిపారు. 5 రోజులకు గాను 7 కోట్ల 50 లక్షల ఆదాయం వచ్చిందంటూ తెలిపారు. మిగిలిపోయింది, వేస్ట్ అయిందని, అది కరెక్ట్ కాదు, 15 లక్షల డబ్బు సేల్ అయింది, అదే దానికి వారు అట్నుంచి రాసుంటారని భావించుకుంటున్నాను. అది అందరూ కూడా కలిసి ఈ యొక్క భవాన దీక్షల్ని విజయవంతం చేయడానికి చాలా సహకరించారు. అయితే ఇప్పుడు మనకి భవాన దీక్షకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయం, అలాగే ఖర్చులు అంటే సుమారు కొంతమంది గురు భవానీలు 14వ తారీఖు నుంచి అని చెప్పేసి మనకి అనుకోవడం వల్ల 14వ తారీఖును కూడా మనకి అధిక సంఖ్యలో భవానీలు ఆలయానికి రావడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు 6 రోజులు మనం చేసినట్టుగా అనుకోవచ్చు, 14 నుంచి 19వ తారీఖు వరకు మనకి భవాన దీక్ష జరిగినట్టుగా. ఈ 5-6 రోజులకు మనకి సుమారు దగ్గర 7 కోట్ల 50 లక్షల వరకు మనకి ఆదాయం వచ్చిందండి. ఈసారి మనకి భక్తులు లాస్ట్ ఇయర్ని